హాయ్, వెల్కమ్ టు తెలుగు సిటిజన్ ఛానల్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పోటీ పరీక్షల్లో నాకున్న అనుభవంతో నేను మీకు ఈ వీడియోస్ అందిస్తున్నాను. ఇతర అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ని మంత్లీ వారీగా ఒక్కో టాపిక్ని వేరుగా, అనగా జాతీయం అని ఒక చోట, అవార్డ్స్ అని ఒక చోట, ఇలాగే మిగతా స్పోర్ట్స్ అట్లాగే నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అవార్డ్స్ అటువంటివన్నీ విడివిడిగా మంత్లీ వారీగా మీకు అందిస్తున్నాము. ఇలా చేయడం వలన మీకు సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ నవంబర్ 2018. నవంబర్ నెల 2018లో వచ్చిన అవార్డ్స్ అన్ని ఒక చోట చేర్చి ఈ వీడియోస్ని అందిస్తున్నాము. ఎన్ రామ్కు రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు. హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్కు ప్రతిష్టాత్మక రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు లభించింది. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను రాయ్కు అవార్డు ఇస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ ప్రకటించింది. సో ఈ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు ఎవరికి వచ్చింది అనేది అలా అడుగుతారు. ఎన్ రామ్కు. ఇతను ఎవరంటే హిందూ గ్రూప్ చైర్మన్. ఎందుకు ఇచ్చారంటే పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను అతనికి ఇచ్చారు. ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం. ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే గ్రామీణ పాత్రికేయ విభాగంలో రుబీ సర్కార్ దేశబంధు పత్రిక, రాజేష్ పరశురాం పుడూరి పత్రికలకు ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డులను పీసీఐ ప్రకటించింది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డులు ఎవరికి వచ్చాయంటే రుబీ సర్కార్ అతని పత్రిక, దేశబంధు పత్రిక, అట్లాగే రాజేష్ పరశురాం పుడూరి పత్రిక. వీళ్ళకి ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు వచ్చింది. భారతీయ విద్యార్థులకు మార్కోని అవార్డు. భారత్కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు అమెరికా ప్రతిష్టాత్మక మార్కోని సొసైటీ అవార్డు లభించింది. స్మార్ట్ ఫోన్తో తీసిన ఫోటోలను విశ్లేషించడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని గాలి నాణ్యతను అంచనా వేసే వినూత్న యాప్ను రూపొందించినందుకు గాను వీరికి అవార్డు దక్కింది. ఢిల్లీలోని భైరవి విద్యాపీఠ్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన తన్మయ్ శ్రీవాస్తవ, కనిష్క్ జీత్, ప్రేరణ కన్నాల విద్యార్థుల బృందం ఈ యాప్ను రూపొందించింది. సో మార్కోని అవార్డు అనేది ఏ దేశం ఇస్తుంది? అమెరికా. సో ప్రజెంట్ మన దేశంలో ఎవరికి ఇచ్చింది అంటే ముగ్గురు వ్యక్తులకు ఇచ్చింది. ఈ బిట్ ఎలా అడుగుతారంటే కింది వన్లో మార్కోని అవార్డు పొందిన వ్యక్తుల్లో లేని వ్యక్తి అని చెప్పేసి 4 పేర్లు చేసి 3 పేర్లు ప్లస్ ఇంకొకటి యాడ్ చేస్తారు. మనం 3 గుర్తుపెట్టుకుంటే దాన్ని పక్కకు తీసేయచ్చు. ఆ 3 పేర్లు మరొకసారి: తన్మయ్ శ్రీవాస్తవ, కనిష్క్ జీత్, ప్రేరణ కన్న. సో ఎందుకు ఇచ్చిందంటే స్మార్ట్ ఫోన్తో తీసిన ఫోటోలను విశ్లేషించడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని గాలి నాణ్యతను అంచనా వేస్తున్నారు యాప్ ద్వారా. కవయిత్రి జూపాక సుభద్రకు కాళోజీ అవార్డు. ప్రముఖ కవయిత్రి మట్టిపూలు వ్యవస్థాపకులు జూపాక సుభద్రకు ప్రజాకవి కాళోజీ అవార్డు లభించింది. సో కాళోజీ అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే జూపాక సుభద్ర. జర్నలిస్టు స్వాతికి ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు. భారత్కి చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్ జర్నలిస్టు స్వాతి చతుర్వేదికి లండన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఫర్ కరేజ్ 2018 లభించింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆన్లైన్లో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగాలు విద్వేషపూరిత వేధింపులను ఆమె వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే ఐఆమ్ ఎ ట్రోల్, ఇన్సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ద బీజేపీ డిజిటల్ ఆర్మీ అనే పుస్తకాన్ని కూడా రచించారు. సో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఎవరికి ఇచ్చారనేది ఇంపార్టెంట్. స్వాతి చతుర్వేదికి. ఎందుకు ఇచ్చారంటే ఆమె సామాజిక మాధ్యమాల్లో వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్లస్ ఇంకోటి ఆమె రాసిన బుక్ పేరు ఐఆమ్ ఎ ట్రోల్, ఇన్సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ద బీజేపీ డిజిటల్ ఆర్మీ. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ముల్లపూడి నరేంద్రనాథ్కు ABCZ అవార్డు. ది ఆంధ్ర సుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముల్లపూడి నరేంద్రనాథ్కు ABCDZ మెరిట్ 2019 అవార్డు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి చేసిన కృషికి గాను నరేంద్రనాథ్కు ఈ అవార్డు దక్కింది. ABCZ అనే అవార్డు ఎవరికి ఇచ్చారు? ముల్లపూడి నరేంద్రనాథ్కు. ఎందుకు ఇచ్చారు? అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి చేసిన కృషికి గాను అతనికి అవార్డు దక్కింది. అట్లాగే నెక్స్ట్,
డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డికి జాతీయ పురస్కారం. ఏపీ తెలంగాణ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డికి క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డు లభించింది. గాంధేయ విధానాలతో గ్రామీణ ప్రజల అభ్యున్నతికి పాటుపడినందుకు గాను రాజేందర్ రెడ్డికి అవార్డు దక్కింది. సో రాజేందర్ రెడ్డికి ఎందుకు అవార్డు ఇచ్చారంటే, గాంధేయ విధానాలతో గ్రామీణ ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డాడు. సో ఏ అవార్డు వచ్చిందంటే క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డు. రామగుండం ఎన్టీపీసీకి గ్రీన్ టెక్ అవార్డు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఎన్టీపీసీ సంస్థకు అత్యున్నత గ్రీన్ టెక్ సేఫ్టీ ప్లాటినం అవార్డు 2018 లభించింది. సేఫ్టీ విషయంలో రామగుండం ఎన్టీపీసీ చేపట్టిన చర్యలకు గాను ఈ అవార్డు దక్కింది. సో రామగుండం ఎన్టీపీసీకి గ్రీన్ టెక్ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, సేఫ్టీ జాగ్రత్తల విషయంలో ఆ రామగుండం ఎన్టీపీసీ చేపట్టిన చర్యలకు అవార్డు వచ్చింది. కేసీఆర్కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం లభించింది. సో అవార్డు పేరు ఇంకోసారి, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే కేసీఆర్. కార్టూనిస్ట్ నరసింహకు జాతీయ పురస్కారం. నవతెలంగాణ దినపత్రిక కార్టూన్ ఎడిటర్ పి నరసింహకు నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2018 పురస్కారం లభించింది. బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు రక్తసిద్ధమైన నేపథ్యంలో తృణమూల కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం జంట గడ్డిపూలు క్రమంగా మార్పునకులోని కత్తులుగా మారి కొట్లాడుతున్నాయంటూ నరసింహ గీసిన కార్టూన్కు ఈ పురస్కారం లభించింది. సో జాతీయ స్థాయిలో ఒక ఈవెంట్ గురించి ఇతను కార్టూన్ రూపం తెలియజేశాడు కాబట్టి ఇతనికి లభించిన పురస్కారం కొద్దిగా ఇంపార్టెన్స్ సంతరించుకుంటుంది. సో ఇతను ఎవరు, నవతెలంగాణ దినపత్రిక కార్టూన్ ఎడిటర్ పి నరసింహకు వచ్చిన అవార్డు నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం. సో ఏ నేపథ్యంలో వచ్చిందంటే, ఈ తృణమూల్ కాంగ్రెస్ అదే పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అతను చేసిన కార్టూన్కు ఈ అవార్డు లభించింది. నెక్స్ట్, అజీం ఫ్రేమ్జీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం. అజీం ఫ్రేమ్జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం. ప్రముఖ ఐటీ సంస్థ విప్రో అధిపతి అజీం ఫ్రేమ్జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారమైన షవాలీర్ డెలా లెజియన్ డి ఆనర్ నైట్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ లభించింది. ఐటీ దిగ్గజంగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి వితరణశీలుగా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ఫ్రేమ్జీకి ఈ పురస్కారం లభించింది. ఇక్కడ అజీం ఫ్రేమ్జీకి లభించిన పురస్కారం పేరేంటి అంటే నైట్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్. ఎందుకు లభించిందంటే, అతను సమాజానికి ప్లస్ ఐటీ రంగానికి చేసిన సేవలకు గాను ఈ పురస్కారం ఫ్రాన్స్ దేశం ఇచ్చింది. రాజేంద్ర ప్రసాద్కు జీవితకాల సాఫల్య పురస్కారం. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు 42 ఏళ్ల పాటు సేవలు అందించిన గాను గుర్తింపుగా ఆయనకి పురస్కారం దక్కింది. అట్లాగే ప్రముఖ హాస్య నటుడు అలీ ప్రతిభాభారతి పురస్కారాన్ని అందుకున్నారు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారికి జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరిచ్చారు, ఢిల్లీ తెలుగు అకాడమీ వారు. ఆయనతో పాటు మరొక వ్యక్తికి ఏ అవార్డు లభించింది అంటే, అలీ గారికి ప్రతిభాభారతి పురస్కారం దక్కింది. నెక్స్ట్, అంపశయ్య నవీన్కు లోక్నాయక్ పురస్కారం. తెలంగాణలోని వరంగల్కు చెందిన సాహితీవేత్త అంపశయ్య నవీన్కు లోక్నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారం 2019 లభించింది. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను నవీన్కు అవార్డు దక్కింది. సో లోక్నాయక్ పురస్కారం అనేది ఇంపార్టెంట్, ఎవరికి లభించిందంటే అంపశయ్య నవీన్కి. అతనికి ఎందుకు ఇచ్చారంటే, అంటే అవార్డు ఎవరికి లభించింది అనేది మామూలు రొటీన్గా అడుగుతున్నారు, కానీ ఈ మధ్య అవార్డు ఎవరికి లభించింది అని కాకుండా అవార్డు అతనికి ఎందుకు లభించింది అని కూడా అడుగుతున్నారు. ఇతనికి ఎందుకు లభించిందంటే, సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఇతనికి లోక్నాయక్ పురస్కారం లభించింది. నెక్స్ట్, ఇక్రిశాట్ శాస్త్రవేత్తకు ఏఎన్ఏ ఫెలోషిప్. ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కే వర్షనేకు అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ ఫెలోషిప్ 2018 లభించింది. పంటల అభివృద్ధిలో భాగంగా జినోమిక్స్ మాలిక్యులర్ బ్రీడింగ్ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు ఇతను. సో ఇక్రిశాట్ శాస్త్రవేత్త, అతని పేరు వచ్చేసి రాజీవ్ కే వర్షనే. ఇతనికి
అమెరికాకు చెందిన అగ్రోనమీ ఫెలోషిప్ లభించింది. ఎందుకు లభించిందంటే పంటల అభివృద్ధిలో భాగంగా జినోమిక్స్ మాలిక్యులర్ బ్రీడింగ్ అంశాలపై ఇతను పరిశోధనలు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. తెలుగు సిటిజన్ ఛానల్లో ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.